మత్తై సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు పరలోక ప్రభువు మీతో గారు వ్రాసిన సువిశేషములోని మరి ఒక ఉపమానమును ఆలకింపుడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ వేయించెను గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూర దేశమునకు వెడలెను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తీ తీసుకురావడానికి కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి ఒకరిని చంపిరి మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపాను కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుణ్ణి వారు అంగీకరిస్తారని తలంచి అతని వారి యొద్దకు పంపాను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతన్ని తుదముట్టింతము రండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వాని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదార్లను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను ఆ దుష్టులను మట్టు పెట్టి కోత కాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తాకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు ఏసు వారితో మీరు లేఖనములు అందు చదవలేదా ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూల రాయి అయ్యను ఇది ప్రభువు ఏర్పాటు ఇది ఎంత ఆశ్చర్యకరము అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములను ఇచ్చు వారికి ఇవ్వబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునా తునకలగును ఎవనిపై ఈ రాయి పడునో వాడు పగిలి నుజ్జు నుజ్జగును అనెను ఇది క్రీస్తు సువిశేషము పితకు పుత్రునకు పవిత్రాత్మకులు ఆదిలో వలయిపుడు మరెల్లప్పుడు కలుగునుగాక ప్రేసలాడ్ హాలి లూయా హాలి లూయా ప్రేసలాడ్ చీజస్ ద్రాక్షటంట యజమాన్ అంట కౌలుదారులంట గుత్తాకివ్వడమంట సేవకులంట అవి తీసుకురావడం అంట కుమారుని పంపించడం అంట ఇవన్నీ ఈ యొక్క ఉపమానంలో ఏసుక్రీస్తు చెప్పాడు ఈ ఉపమానం చెప్పైపోయిన తర్వాత నలభై ఐదో వచనంలో ప్రధానార్చకులు పరిజయులు ఏసు ఉపమానములను విని అరే ఇవన్నీ తమను గురించి అని వాళ్ళు గ్రహించిరి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దడుముకున్నట్టు పరిచయలు ధర్మశాస్త్ర బోధక అరే మన గురించే ఉపమానాలు చెప్తున్నారా బాబు అని వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎగ్జాక్ట్లీ వాళ్ళ గురించే వాళ్ళ గురించే కాదు యూదా జనాంగం గురించి ఎవరైతే పుల్లటి ద్రాక్షాలుగా ఉన్నారో ఆ యూదా జనాంగం గురించి మరి ఈ కౌలుదారులు ఎవరు ఈ యొక్క సేవకులు పంపబడిన సేవకులు ఎవరు కుమారుడు ఎవరు ఈ ద్రాక్ష తోట ఏంటి అనేది మనము మొదటి పట్టణంలో మనం తెలుసుకోవచ్చు ఆ ద్రాక్ష తోట ఏందో చూద్దాం ద్రాక్ష తోట యజమాని ఎవరో తెలుసుకుందాం మనం ఐదవ అధ్యాయం ఏషియా గ్రంథము ఈనాటి మొదటి పట్టణము తోట పాట ఏషియా ప్రవక్త ద్రాక్ష తోట గురించి ఒక పాట పాడుతున్నాడు ఆ పాట ఏంది నేను నా పీడికి ఒక పాట పాడేదను నా చెలికానికంటే నా ఫ్రెండ్కి నా మిత్రుడికి గూర్చి అతని గూర్చి నేను పాట పాడతాను అతని ద్రాక్ష తోటను కూడా గూర్చి పాట పాడతాను కట్టాడు తన స్నేహితుడైన యహోవా దేవునికి ఆయన తోట అయినటువంటి ద్రాక్ష తోటకి ఆయన పాట కట్టాడు అతడు ఆ తోటను త్రవ్వి నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట కలదు అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను మేలైన ద్రాక్ష తీగలు మేలైన ద్రాక్ష రెమ్మలు అనగా ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు మేలైనవి నాటాడు ఎక్కడ నాటాడు సారవంతమైన నేలలో నాటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాటాడు ఏ పరిస్థితి నుంచి తీసుకొచ్చి నాటాడు ముందు ఏ పరిస్థితిలో ఉన్నారనేది మనం తెలుసుకోవాలి ముందు వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదములు ఇవ్వబడ్డవి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరండి అసలు ఇప్పుడు మన పితరులు అబ్రహాము ఈజాకు యాకోబులు ఉన్నారు యాకోబుకి పన్నెండు మంది సంతానము ఆ పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా వర్దిల్లారు ఆ పన్నెండు గోత్రాల ప్రజల్నే ఇజ్రాయేల్ జగ అంటే ఇజ్రాయెల్కి పుట్టిన వాళ్ళు కాబట్టి పన్నెండు గోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఏంటి అసలు బానిసత్వం బానిసత్వంలో ఉన్నారు ఎలాంటి పరిస్థితి చూడండి వాళ్ళది బానిసత్వంలో ఉన్న ఆ పరిస్థితి నుండి ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళని స్వేచ్ఛ స్వతంత్రాలు గల వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు ఇది గొప్ప ఆశీర్వాదం వాళ్ళని ఏం చేసుకున్నాడు మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించాడు ఒకటి వాళ్ళని తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు రెండు వారిని పరిశుద్ధపరిచాడు మూడు వాళ్ళ బానిసత్వాన్ని తీసేశాడు నాలుగు వాళ్ళని గుండా నడిపించుకుంటూ వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని గొప్పగా నడిపించాడు ఐదు వాళ్ళకి ఆకలేసినప్పుడు మన్నాను కురిపించి పోషించాడు ఆరు రాతి నుండి నీటిని పుట్టించి వాళ్ళ దాహాన్ని తీర్చాడు ఏరు మా మారా దగ్గర నీరు చేదుగా ఉన్నప్పుడు దాని మధురమైన జలముగా మార్చినాడు వాళ్ళని కాపాడాడు ఎనిమిది రాబందుల్లాంటి గద్దల్లాంటి శత్రు సైన్యాలు వాళ్ళ మీదకి దూసుకు వస్తుంటే ఫరో రాజు ఫరో రాజు సైనికులు రౌతులు స రథాలు ఇవన్నీ ఎర్ర సముద్రంలో ముంచేశాడు ఆ తర్వాత అమాలేఖీలతోని యుద్ధంలో గెలిపించాడు ఫిలిస్టీన్లతో యుద్ధంలో గెలిపించాడు అమ్మోరియులతోని యుద్ధాల్లో గెలిపించాడు విజయాలు ఇచ్చాడు వాళ్ళని ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించే స్థానానికి తీసుకొచ్చాడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళని తన జనముగా చేసుకొని తన సొంత ప్రజలుగా పవిత్ర పరచి తన సొంత ప్రజలుగా బానిసత్వం నుండి స్వేచ్ఛా స్వతంత్రాలు గల ప్రజలుగా సారవంతమైన నేలలో నాటాడు చూడండి ఈ వాక్యం ఏమని చెప్తుందంటే అతడు తన తోటను త్రవ్వి రాళ్ళు ఏరివేసి అంటే వాళ్ళలో ఉన్న చెడును తీసేసి బానిసత్వం అనే చీకటిని తీసేసి ఇంకా రాళ్ళు అంటే శత్రు అనే శత్రు సైన్యాన్ని అనే రాళ్లను ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు వాళ్ళని శుద్ధీకరించి పవిత్ర జనంగా చేసుకొని మేలైన ద్రాక్ష తీగలు నాటి తోట నడుమ బురుజు కట్టించి ఈ తోట ఏదనుకుంటారు సారవంతమైన నేలలో పాలస్తీనా దేశంలో అది తోట వేశాడు పర్వతం మీద వేశాడు ఈ తోట అదే ఇజ్రాయేల్ జనాంగం అనే తోట ఇజ్రాయేల్ సంఘం అనే తోట ఆ పవిత్రమైన పర్వతము మీద ఎరుసలేము దేవాలయాన్ని నిర్మించాడు వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు ఒకప్పుడు అనామకులుగా బ్రతికారు బానిసలుగా బ్రతికారు వాళ్ళని అంచెలంచెలుగా హెచ్చించి ఇప్పుడు గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యముగా చేశాడు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు ఉన్నారు ఇంకా వేరే సామ్రాజ్యాలు కూడా ఉన్నాయి ఐగుప్తు సామ్రాజ్యం ఉంది గ్రీకుల సామ్రాజ్యం ఉంది రోమీల సామ్రాజ్యం ఉంది బబులోని సామ్రాజ్యం ఉంది అసిరియా సామ్రాజ్యం ఉంది పాలసీకుల మాదీవుల సామ్రాజ్యాలు ఉన్నాయి ప్రపంచ చరిత్రలో మీరు చూడండి ఈ సామ్రాజ్యాలు ఉంటాయి వాళ్ళకంటే గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యముగా దావీదు మహారాజు మరియు సొలోమోను మహారాజు అంటే జ్ఞానవంతుల వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో గొప్పగా వర్దిల్లారండి వీళ్ళు బానిసలు చూడండి గొప్ప రాజ్యానికి రాచరికు గురుకులంగా యాజక జనముగా వాళ్ళు చేయబడ్డారు ఆ ద్రాక్ష తోటని సారవంతమైన నేలలో నాటాడు కనుక ఎరుసలేము పౌరులారా యూదా వాసులారా అక్కడ ఏమైంది అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను పుల్లని కాయలు పుల్లని కాయలు ఈ పుల్లని కాయలు దేవుడు తియ్యటి పండ్లు వస్తాయేమని చూశాడు పుల్లని కాయలు వచ్చినాయి దానికి అర్థం ఏంటి ప్రజలు పులుపు బారిపోయారు అంటే వాళ్ళు చెడు వచ్చేసింది విగ్రహారాధన అనే చెడు వచ్చింది మాటిచ్చారు ఏమని మాటిచ్చారు మేము మీ సొంత జనముగా మీ ఆజ్ఞలన్నీ పాటిస్తాము అని మాటిచ్చారు కొండ దగ్గర మాట తప్పారు అవిశ్వాసులుగా మారిపోయారు విగ్రహారాధన మొదలుపెట్టారు ఇంకేమేం చేశారు వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు చెడు జీవితానికి అలవాటు పడ్డారు ఇదంటే పుల్లటి ద్రాక్ష పళ్ళ పళ్ళుగా మారిపోయారు వాళ్ళలో తీపితనము లేదు పుల్లటితే ఉంది విగ్రహారాధన ఆజ్ఞలు ఉల్లంఘించడము వాళ్ళు వేరే మతస్థుల వెంట వెళ్ళిపోవడము దేవుని దూషించడము తిరుగుబాటు చేయడము ఇవన్నీ పుల్లటి ద్రాక్ష అరసలే ఈ ఇవే కాదు వాటితో పాటు ఏం చేశారు దేవుని ప్రవక్తను కూడా ఏమేం చేశారో చూద్దాం ఈనాటి సువిశేషంలో ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగంను తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపేను ముప్పై ఏదో వచ్చినాము కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి వారు ఏంది వాళ్ళు రికవరీ ఏజెంట్లాగా వచ్చారు వాళ్ళకి ఇచ్చి పంపించాలి కదా ఏం చేశారు ఇవ్వకపోగా ఏం చేశారు ఒకనిని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి ఎవరిని కొట్టిరి ఎవరిని చంపిరి ఎవరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి మొట్టమొదటిది ఒకని కొట్టిరి ఇర్మియా ప్రవక్తను కొట్టారు హింసించారు బాధ పెట్టారు మీరు మారు మనసు పొందండి పుల్లటి ద్రాక్ష వలె మీరు ఉన్నారు తీయటి ద్రాక్షలాగా మీరు మారాలి దేవుడు మీకు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాదాలు పోగొట్టుకొని నిరుపయోగం చేసుకొని నిరర్ధకము చేసుకొని దేవునికి దూరం అయిపోయి మీరు విగ్రహారాధన చేస్తున్నారు పుల్లటి ద్రాక్షలుగా మారారు మీరు మారు మనసు పొందండి అని వచ్చి దేవుని వాక్యము చెప్పినందుకు మారు మనసు పొంద పొందమని చెప్పిన వా వాళ్ళకి వాళ్ళు మారు మనసు పొందకపోగా ఇర్మియా ప్రవక్తను దూషించారు ద్వేషించారు కొట్టారు ఒకరిని కొట్టిరి హింసించిరి ఇర్మియా ప్రవక్తను ఇంకొకరిని చంపిరి ఎవరిని చంపారు ఉరియా అనే ప్రవక్తని వాళ్ళు చంపేశారు ఖడ్గముతో రాజు రాజుకు చెప్పి చంపించేశారు ఒకరిని కొట్టిరి ఇర్మియా ప్రవక్తని ఉరియా ప్రవక్తనేమో ఖడ్గమున ఖడ్గమును ఖడ్గముతో చంపిరి మరి మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి ఎవరిని రాళ్ల దెబ్బలకు గురి చేశారు నూతన నిబంధనలో స్టెఫాన్ కాదండి పూర్వ నిబంధన గురించి మనం మాట్లాడుకునేది పూర్వ నిబంధనలో రాళ్ళ దెబ్బకులు ఎవరినంటే బలిపీఠానికి దేవాలయానికి మధ్యన మండపానికి బలిపీఠానికి మధ్యన మధ్యన జకరియా ప్రవక్తని తరిమి తరిమి రాళ్లతోని కొట్టి చంపారు జకరియా ప్రవక్తని చూసారా ఒకరిని కొట్టిరి ఒకరిని చంపిరి కొన్ని రాళ్ళి దెబ్బలకు గురి చేసిరి చేసింది ఎవరు ఇజ్రాయేల్ జనాంగం మారు మనసు పొందకపోగా తము చేసిన పాపాల్ని కప్పిపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ దేవునికి దూరమై విగ్రహారాధనకి పాలు పడి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ గొప్ప అంతస్తు ఆ ఆశీర్వాదములు మొత్తము కోల్పోయి పరిశుద్ధమునైన భాగ్యములో ఉండాల్సిన స్థితిగతులన్నీ కోల్పోయి పుల్లటి ద్రాక్ష రసాలుగా ద్రాక్ష ఫలాలుగా వాళ్ళు మారిపోయారు ఎంత చేశాడండి వాళ్ళకి బురుజును కట్టించడం అంటే ఏంది ద్రాక్ష తోట నడుమ బురుజును కట్టించడం అంటే ఏందనుకున్నారు బురుజు కింగ్డంలో రాజ్యాలలో బురుజులు కట్టి కట్టి ఉంటారు దావిదు గోపురం అని బురుజులు ఈ బురుజు అంటే దావిదు గోపురాన్ని కట్టించాడంటే వాళ్ళని రాజ్యంగా చేశాడు వాళ్ళకొక ఒక రాజునిచ్చాడు జయాన్నిచ్చాడు యుద్ధంలో కాపలాదారులు పెట్టాడు చివరికి పుల్లటి ద్రాక్ష రసాల వచ్చి ఫలాల వచ్చేటి ఎంత బాధపడి ఉంటాడు తండ్రి పైపెచ్చు వీళ్ళని అందరినీ చంపించుకుంటూ చంపుకుంటూ వచ్చేసారు హింసించుకుంటూ బాధ పెట్టుకుంటూ వచ్చేసారు అందుకే వాళ్ళకి అనర్థము తప్పదు వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు తీసుకోబడతాయి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు కానీ ఇప్పుడు ఆశీర్వాదాలు తీసుకొని ఎవరికి ఇవ్వబడతాయి వేరే కౌలుదారులకి ఇవ్వబడతాయి ఎవరైతే యావే దేవుని ఎవరైతే ఏసుక్రీస్తుని మెస్ అయ్యాగా నమ్ముతున్నారో వాళ్ళకి ఆశీర్వాదాలు వాళ్ళకి ఆ రక్షణ ఫలాలు ఇవ్వబడతాయని చెప్పడానికి ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు మీలో ఎవరైనా ఇప్పుడు ఏసుక్రీస్తుకి అంటే నా స్నేహితుడికి ఒక ద్రాక్ష తోట కలదని యశా ప్రవక్త తన స్నేహితుడైన యహోవా దేవునికి ఎరుసలేములో నాటబడినటువంటి ఆ ద్రాక్ష తోట గురించి మాట్లాడాడు కదా పాట పాడాడు కదా ఇప్పుడు ఇప్పుడున్న ద్రాక్ష తోట ఏంది ఈ తోట యజమాని ఎవరు త్రోసివేసిన మూలరాయి ఎవరు ఎరుసలేము బయటకు త్రోసివేసి ఆ కుమారుని చంపేశాడు ఆ కుమారుడు ఎవరు ఎవరని చెప్తారా మీకు ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పుడు కొత్త పాట పాడండి ఇంకో కొత్త పాట యశా ప్రవక్త కొత్త పాట పాడాడు ద్రాక్ష తోట గురించి తన స్నేహితుని ద్రాక్ష తోట గురించి మనం కూడా ఒక కొత్త పాట పాడాలి మనకు కూడా ఒక చిరకాల స్నేహితుడు ఉన్నాడు ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది ప్రస్తుతం ఆ ద్రాక్ష తోట ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది ఇక్కడ కూడా ఉంది ఆ ద్రాక్ష తోట సంగము క్రీస్తు తన రక్తాన్ని చిందించి వెలగా ఇచ్చి కొన్నటువంటి క్రైస్తవ సంఘమే ఆ దేవాది దేవుని యొక్క ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటనే చెర్లపల్లి విచారణ అనే ద్రాక్ష తోట విచారణలోని క్రైస్తవ క్రైస్తవ సంఘం మొత్తం కలిసి ఆ దేవాది దేవుని ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోటకి దేవుడు ఏమన్నా చేశాడు ఆశీర్వాదాలు ఇచ్చాడా ఆశీర్వాదాలు ఏమై ఉంటాయి అంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు నాకు కావాల్సిన ఈ తోటకు కావాల్సినవి అన్నీ ఇచ్చాడు వాటర్ పెట్టాడు ఎరువేశాడు అన్ని రకాల మేలైన మేలులు ఈవులన్నీ ఇచ్చాడు ఈ ద్రాక్ష తోటకి అవి ఏంటివి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటివి చెప్పండి ఈ సంఘానికి ఆయన చేసిన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆధ్యాత్మిక మేలులేంటివి ఆధ్యాత్మిక మేలులు ఫస్ట్ ఫస్ట్ ఆధ్యాత్మిక మేలు ఏంది మనకు చేసిన ఆధ్యాత్మిక మేలు బ్యాప్టిజం కదా బ్యాప్టిజంలో జన్మ పాపము ఇతర పాపాలు తొలగించి మనల్ని తన బిడ్డలుగా ఇజ్రాయిల్ని తన జనాంగము చేసుకున్నాడు సొంత ప్రజలుగా మనల్ని కూడా తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు ఏసు రక్తంలో వెలగా ఇచ్చి నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ చే రక్తమోచే కడుగబడినందునా ఆధ్యాత్మిక మేలులు మనకు దయచేసాడు బ్యాప్టిజం ఇచ్చి తన బిడ్డగా రాచరికు గురుకులముగా తన ద్రాక్ష ఆయన ద్రాక్ష వల్ల అయితే మనల్ని రెమ్మలుగా ఆయన చేసుకున్నాడు మనకు కావాల్సిన అన్ని మేలులు చేశాడు ఆధ్యాత్మిక మేలులు కూడా జ్ఞానస్థానము భద్రమైన అభ్యాంగము దివ్య సప్రసాదము వాక్యము అంటే జీవం గల వాక్యంతో పోషిస్తున్నాడు ఇప్పుడు ఎరువేయడం నీళ్లు పెట్టడం కాదు ద్రాక్ష తోటకి ద్రాక్ష తోటని ఎలా పోషిస్తున్నాడు వాక్యము ద్వారా పోషిస్తున్నాడు బైబిల్ క్లాసుల ద్వారా పోషిస్తున్నాడు క్యాటకిజం ద్వారా పోషిస్తున్నాడు జీవాహారం దివ్య సప్రసాదం ద్వారా పోషిస్తున్నాడు ఈ ద్రాక్ష తోటని ధ్యానస్థానం ద్వారా తన బిడ్డలుగా చేసుకున్నాడు తన కుమారుని శిల్వ మరణము ద్వారా మన రక్షణ ఫలాల్ని ఇచ్చాడు కృపావరాల్ని ఇచ్చాడు ఉచితంగా తన కృపను కృప వెంబడి కృపను కుమ్మరించాడు దేవద్రవ్యానుమానాలన్నీ మనకిస్తున్నాడు ఈ సృష్టిలో ఇది మొత్తం ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులతో పాటు ఇవన్నీ ఇస్తున్నాడు కదా అయితే మనం ఎలా ఉన్నాము పుల్లని ద్రాక్ష పళ్ళవలే ఉన్నామా లేకపోతే తీయటి ద్రాక్ష పళ్ళవలే ఉన్నామా పులుపు లేరండి మేము ఇట్లా టేస్ట్ చేసి చూస్తే ఉప్పు ఉప్పు ఉన్నామంటారా మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు లోకానికి వెలుగు వలె ఉన్నారు అది కూడా నిజమే తీయటి ద్రాక్ష రసాలంటే ఏంది అంటే పరిశుద్ధాత్మ ఆత్మీయ ఫలాలు మనలో ఉంటే మనం తీయగా ఉన్నట్టు లేకపోతే మనం ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నట్టే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నట్టే ఇప్పుడు స్కానింగ్ చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాము ఈ ఆత్మ ఫలాలు ఒక్కొక్కటి చదువుకుంటారు మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్కటి చెక్ చేసుకోండి అరే ఈ తీయటి ఫలాలు నాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి గలతీలుకు రాసిన లేక గలతీలుకి రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ చెక్ చేసుకుంటున్నారా ప్రేమలున్నాయా ప్రేమ అంటే సినిమాలోది కాదు సీరియల్లోది కాదు అది పక్క పెట్టేసేయండి దైవ ప్రేమ ప్రేమ ఉందా ఒకసారి ఆలోచించుకోండి ఉందా నేను కూడా చెక్ చేసుకుంటున్నాను ప్రేమ నాలో ఉందా లేకపోతే ప్రేమ విషయంలో నేను పుల్లని ద్రాక్ష పండుని ఎస్ రెండవది ఆనందము ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు కొద్దిసేపు ఎంజాయ్ చే జోషిగా ఉండడం అది కాదు ఆత్మ సంతోషం ఆత్మ సంతోషము శాశ్వతమైన సంతోషం ఎన్ని కష్టాలున్న ఎదలోతుల్లో ఒక ముళ్ళున్నా వికసించాలి ఒక రోజాల కన్నీటి మీద నావసాగనేలా కష్టాలు ఉన్నా బాధలున్నా కన్నీళ్ళున్నా కానీ ఆత్మ ఎందు సంతోషించాలి ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి అని ఫిలిపిన్ రాసిన నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడింది ఈ ఆనందం ఉందా చెక్ చేసుకోండి తర్వాత శాంతి ఉందా మనలో శాంతి అనేది ఉందా అటు వ్యక్తిగతంగా శాంతి ఉందా ఫ్యామిలీస్లలో శాంతి ఉందా మరి సంఘంలో శాంతి ఉందా అసలు శాంతి పరిపూర్ణ నెమ్మది ఒక శాంతి అనేది మనలో ఉందా ఉండపోతే పుల్లండి ద్రాక్షని పుల్లండి ద్రాక్షని సహనం ఉందా మనలో సహనం నా నా ద్రాక్ష తోటకి దేవుడు బాగా వాటర్ పెట్టలేదు అన్నంటరా అందుకే పుల్లగా ఉన్నానంటారా అన్నీ ఇచ్చాడు సృష్టిని మొదలుకొని ప్రతి ఒక్కటిచ్చాడు వంక పెట్టడానికి లేదు అన్ని ఇచ్చేశాడు సృష్టికర్త తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని తన దేహాన్ని తన రక్తాన్ని అన్ని ఇచ్చేశాడు మనకేం తక్కువ చేయలేదు ప్రభుయే నాకు కాపరి ఏ కొదవయ్యో లేదు నో డౌట్ అన్నీ ఇచ్చాడు మనం ఎలా ఉన్నాము ఇవి ఉన్నాయా మనలో ఈ సహనం అనేది ఉందా ఓర్పు సహనం అనేది ఉందా దయ ఉందా దయా జాలి కనకరం మనలో ఉందా మంచితనం ఉందా మనలో విశ్వసనీయత ఉందా సాత్వికత ఉందా సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహం ఉందా ఇవి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిది తెలిసిపోయింది కదా తెలిసిపోయింది కదా నాది కూడా నాకు తెలిసిపోయింది స్కానింగ్ చేసుకున్న వీటిలో ఈ వీటిలలో కొన్ని ఫ్రూట్స్ కొందరికి ఉంటాయి కొందరికి అంటే సగం ద్రాక్ష సగం ద్రాక్షలు తీయగున్నాయి సగం ద్రాక్షలు పుల్లగున్నాయి మళ్ళీ మొత్తము కంప్లీట్గా ఎప్పుడు తీయగా మారాలి మనము ఇవన్నీ మనలో ఆత్మఫలాలన్నీ మనలో ఉంటే మన ద్రాక్షికి మంచిగా ఇలా ఉండాలంటే మనం ఎవరికి అంటుగట్టబడవారమై ఉండాలి నేను వల్లిని మీరు రెమ్మలు నా ఎందు ఉండిన ఎడలా మీరు ఇలా తీయటి పండ్ల వలె ఫలిస్తారు లేదు సైతాను ఎడలా ఉన్న ఎడలా పుల్లటి ద్రాక్షలు చెడు పాపానికి సంబంధించింది అవన్నీ ఉంటాయి ఇవి చెక్ చేసుకుంటే చాలండి ఈరోజు ప్రస్తుతానికి ఇవి చెక్ చేసుకుంటే ఇకపోతే చివరికి చూడండి సేవకుల్ని ఎవరోని ఏం చేశారు ఒకరిని కొట్టిరి ఒకరిని చంపిరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి చివరికి కుమారుని పంపితే కుమారుని ఏం చేశారు ఎరుసలేము బయట అంటే ద్రాక్ష తోటకు బయట అంటే ఏంది ద్రాక్ష తోట మీద అది ఎరుసలేము అనే కొండ మీద దేవుడు ద్రాక్ష తోట నాటాడుగా ఇజ్రాయల్ సంఘాన్ని ఆ ద్రాక్ష తోట వెలుపలకి త్రోసి చంపారు అంటే అంటే ఎరుసలేము బయటకు తీసుకెళ్ళి కొండ మీద ఆ కుమారుని సిలో వేసి చంపేశారు ఇది క్లైమాక్స్ కుమారుని కూడా వదిలిపెట్టలేదు కుమారుని కూడా వదిలిపెట్టలేదు మనలో ఎంతమంది చూడండి ఆయన అలా మన కోసం చంపబడ్డాడు మనల్ని కొన్నాడు ఆయన తర్వాత చంపబడ్డగాని ముఖ్యమైన మూలరాయిగా మారాడు ఏ విధంగానైతే యోసేపుని తన అన్నలు అసూయ చేత తనని బాయిలో బడేసి బాయి నుండి మళ్ళీ బయటకు తీసి బానిసగా అమ్మేస్తే ఆ ఐగుప్తులో గొప్పగా హెచ్చించి దేవుడు ముఖ్యమైన మూలరాయిగా ప్రధానిగా చేశాడు ఆదికాండం నలభై ఒకటి నలభై ఒకటి వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువకతోడై అభివృద్ధిపరచి ఐ గుప్తులో సింహాసనమిచ్చినావు అలా త్రోసివేయబడిన రాయి ముఖ్యమైన మూల రాయిగా యోసే అయ్యాడు ఇప్పుడు త్రోసివేసబడిన యేసుక్రీస్తు అనే రాయి ఆ రాయి ఆ బండ ముఖ్యమైన మూలరాయిగా అంటే ప్రపంచానికే ఒక ముఖ్యమైన మూలరాయి అయ్యాడు ఆయన ప్రపంచ రక్షణకే ఆయన ముఖ్యమైన మూలరాయి అయ్యాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఫలాలు ఇవ్వడానికి ఆయన ఒక బురుజుగా బురుజుగా శిలోపై ఎత్తబడ్డాడు ముఖ్యమైన మూలరాయి అయ్యాడు కాబట్టి ఇంత చేశాడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని కూడా బలిదానంగా ఇచ్చేశాడు మనకి ఇంత చేస్తే మనలో పుల్లని ద్రాక్ష ద్రాక్షలున్నాయా లేకపోతే తీయని ద్రాక్షలున్నాయా ఆత్మ పరిశీలన ఈ యొక్క గలతీలు రాసిన లేక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఏవైతే లేవో అవి కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాము క్రీస్తులో అంటగట్టబడిన మనము క్రీస్తుని విడనాడిపోకుండా ఆయనకే అంటిపెట్టుకొని ఆయన వాక్యానికి అంటిపెట్టుకొని నిత్యము పరిశుద్ధాత్మ ద్వారా మనము ఫలించుదాం ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవ జలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతనపరచును फलिम्पजेयुनु समृद्धिनिच्छुनु सन्तोषपरचुनु तोलकरिवाना दीवनलु परिशुद्धात्मवाना ప్రభు వర్షించు మీ జీవిత ఆయన వర్షము రక్షణ వర్షము మరియు పరిశుద్ధాత్మ వర్షము మన మీద ఉంటూనే ఉంది మనం పచ్చగా ఉండాలి ఆకువాడగా ఫలయించే పచ్చగా ఉండాలి ద్రాక్ష పళ్ళు కూడా తీయగా తీయగా ఉండాలి విశ్వాస సంగ్రహము